డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ ప్రాంగణం పండ్లు కూరగాయలు ఆకర్షణీయమైన పూలు మరియు అలంకరణ మొక్కల కళాక్షేత్రం. ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే రెండవ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంగా 2007 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఉద్యాన విద్య పరిశోధన మరియు విస్తరణలు ప్రధాన అంశంగా మానవ వనరుల అభివృద్ధి కొరకు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గ్రామంలో నెలకొల్పబడినది. ప్రస్తుతం ఈ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో 4 ఉద్యాన కళాశాలలు 19 ఉద్యాన పరిశోధన స్థానాలు 4 ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలు 4 కృషి విజ్ఞాన కేంద్రాలు అఫిలియేటెడ్ ఉద్యాన కళాశాలలు మరియు 7 అఫిలియేటెడ్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలు పనిచేయుచున్నవి. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 25/1/2021 ఉద్యాన సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ ఏ శ్రీకాంత్ గారిని గౌరవ వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి జానకీరామ్ గారు ఆహ్వానించారు. ఈ ఉద్యాన సందర్శన కార్యక్రమంలో ఏర్పాటు చేయబడిన స్టాళ్లను డాక్టర్ ఏ శ్రీకాంత్ గారు ప్రారంభించారు. ఇందులో భాగంగా పండ్లు కూరగాయలు పూల మొక్కల్లో మేలైన వంగడాలను నూతన ఉద్యాన సాంకేతిక విధానాలను ప్రదర్శించారు. నైపుణ్యాభివృద్ధిలో తోడ్పడే విధంగా ఈ కార్యక్రమంలో ప్రదర్శింపబడిన విలువ సంకలిత ఉత్పత్తుల ప్రదర్శన వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రయోజకరమైన ఉద్యాన విధానాలను వినూతమైన పద్ధతులను ఉద్యాన విద్యార్థుల కృషి అనుభవ ఉత్పత్తుల ప్రదర్శనలను చూపరులను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేయబడిన ఇతర స్టాళ్లను అధికారుల బృందం సందర్శించి పలు వివరాలను శాస్త్రజ్ఞులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యాన కళాశాల విద్యార్థులచే ప్రదర్శించబడిన యోగాసనాల ప్రదర్శన చూపరులను ఆకర్షించగా విశ్వవిద్యాలయ అధికారులు వారిని అభినందించారు. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలకు అందిస్తున్న సాంకేతిక సహకారం గురించి విస్తరణ అధికారులను తెలియపరచి అభినందనలకు పాత్రులైనారు. వివిధ స్కూళ్ల నుండి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు ఆసక్తిగా అనేక విషయాలను గ్రహించిన విధానం కార్యక్రమాన్ని రక్తి కట్టించింది. కూరగాయల పోషణ తోట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యా పరిశోధన విస్తరణ రంగాలలో అభివృద్ధి బాటలో పయనిస్తూ ఈ ఉద్యాన విశ్వవిద్యాలయం బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తుంది.